ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? అక్టోబర్ మాసంలో కనుక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి అష్టమ స్థానంలో గ్రహణం పడుతుందమ్మా ఇప్పుడు. కాబట్టి సూర్యగ్రహణం 2వ తేదీ పడుతుంది. కాబట్టి అక్టోబర్ మాసంలో వీళ్ళకి ఏంటంటే అమ్మ, పర్టికులర్గా ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి స్థితి ఏంటంటే నాట్ నెగిటివ్ నాట్ పాజిటివ్, న్యూట్రల్గా ఉంటుంది. అయితే వీళ్ళకి మిగతా అంశాలు కనుక చూసుకుంటే కనుక ధనాధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో, ధనస్థానంలో రాహు ఉంటూ ధనాధిపతి గురువు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటాడో ఆన్లైన్ త్రూగా ధనయోగము అంటారు. అలానే ఏదో ప్యాకాట్లో ఈ రమ్మి అవి కాదు, మామూలుగా ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామా, కొంటున్నామా, సర్వీసెస్ ఇస్తున్నామా, ఇట్లాంటి వాటి ద్వారా ధనయోగం ఉంది. కాకపోతే ఈ 3వ అధిపతి కుజుడు ఎప్పుడైతే 6లో నీచ పొందబోతున్నాడో కొంచెం వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాలి. 20వ తేదీ నుంచి ఒక 4 రోజుల పాటు. ఓకే. అలాగే 4వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, 4వ అధిపతి భాగ్యస్థానంలో ఉండడం, 4లో గురువు ఉండడం అనేటువంటిది ఏదైనా ఇప్పుడు చూడండి ఏదైనా సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి, అందులో ముఖ్యంగా వేద విద్యలకి ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం. ఓకే. అలాగే ఏదైనా కొత్త ప్రాపర్టీ పొందడానికి కూడా ఇది ఒక రకంగా మంచిది. ఎందుకంటే 4లో శుభగ్రహము, 4 నుంచి 6లో శుక్రుడు, అంటే 2 శుక్రరాశుల్లో 2 శుభగ్రహాలు ఉన్నాయి అక్కడ. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా విద్యలు నేర్చుకోవడానికి, ఇంట్లో శుభకార్యాలు జరుపుకోవడానికి, ఎప్పటి నుంచో అంటూ ఉంటారు పిల్లలకి ఉపనయనం చేయించాలంటే అట్లాంటివి ఏవైనా ఫిక్స్ అవ్వడానికి ఇట్లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అది అదొకటి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మాసంలో ముఖ్యంగా వీరికి హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో 20వ తేదీ తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ ఎవరైతే కుజుడున్నాడో నీచి పొందుతున్నాడు. సో ఎప్పుడైనా నీచి పొందేటప్పుడు ఏంటంటే కొంచెం నీచి పొంది రాజ్యోగం కూడా జరుగుతుంది. ఒక ప్లస్ కూడా ఉంది అక్కడ. అంటే ఏమిటి, అబ్బా నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, ఈ స్ట్రెస్ అమ్మవద్దు అనుకోవడం, మళ్ళీ అందులోనే హైప్ రావడం, వదిలేసి ఇంకో దగ్గర వెళ్ళినందుకు మంచి జరగదు, ఇట్లాంటివన్నీ కూడా. అంటే అప్ అండ్ డౌన్స్ హైలో జరుగుతుంటాయి, అన్నీ కూడా లో లెవెల్లో జరగవు. అరే పోయింది ఉద్యోగం, పోయింది అనుకున్నా సరే మళ్ళీ దానికంటే ఒక మంచి ఉద్యోగం రావడం, అలా వదిలేమని నేను చెప్పట్లే, అనుకోకుండా జరిగినవి వేరు, అట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదొకటి. అండ్ అట్లాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే కుంభరాశి వారికి పర్టికులర్గా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఎట్లాంటి విషయాల్లో అంటే వీళ్ళ ఫాదర్ సంబంధించిన విషయంలో, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, పెద్ద మొత్తంలో ఏదైనా ఒక డీల్ సెట్ అయ్యేటువంటి విషయాల్లో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన 20వ తేదీ వరకు ముఖ్యంగా విష్ణువు, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. 20 తర్వాత కూడా చేయొచ్చు. కాకపోతే విష్ణు ఆరాధన పూర్తిగా నెల మొత్తం చేయడం అనేటువంటిది మంచిది. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ, సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయ్యి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది. వాళ్ళకి అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి, రోజుకు 1 గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః. పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహం అయింది కానండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని, సర్వం రుచ్యునివారిణి, అగ్రగణ్య, చింతరూప, కలికల్మస్ నాశిని నమః. అన్న ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్చుతా అనంతా గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి, ఏ పని చేయాలన్నా సరే, అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం, ఫలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో ఫలానా రూపంగా ఉంటూ ఫలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాగాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లా, హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోకల్ జ్ఞానం కోసం చేయాలి, ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం మంత్రం చేస్తున్నాం ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? అక్టోబర్ మాసంలో చూసుకున్నట్లయితే అమ్మ, ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి గురువు మూడులో ఉంటూ వీరికి సూర్యగ్రహణం సప్తమ స్థానంలో జరుగుతుంది. అంటే లగ్న సప్తమాల్లో గ్రహణం జరుగుతుంది. ఇక్కడ ఇదేంటంటే ఒక జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయం కానివ్వండి, వివాహం విషయాలు, పార్ట్నర్స్ విషయాలు, ఈ విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. లగ్న సప్తమాల్లో జరిగింది కాబట్టి. ఇక కుటుంబాధిపతి నాలుగులో ఉన్నాడు కుజుడు. ఈ నాలుగులో కుటుంబాధిపతి ఉండడం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇది గమనించుకున్నట్లయితే ఇది కొంచెం భూమి మూలంగా కొంత ధనయోగం కానీ, మీడియేటింగ్స్ ద్వారా భూములకు సంబంధించిన మీడియేటింగ్ ద్వారా ధనయోగం కానీ, లేకపోతే రైతుల దగ్గర నుంచి ఏదైనా ఒక పంటను తీసుకొని మళ్ళీ మార్కెట్లో వేస్తూ ఉంటారు, అటువంటి వాటికి బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా లగ్నాధిపతి ఎప్పుడైతే మూడులో ఉన్నాడో కాస్త ఎక్కువ జర్నీస్ అవి ఉంటాయి. కాకపోతే 10వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు కాబట్టి 10వ తేదీ తర్వాత ఉండేటువంటి జర్నీస్ అన్ని కొన్ని మార్చుకోవడం కానీ, 10వ తేదీ నుంచి కొంత ఫైనాన్షియల్ గ్రోత్ రావడం ఇటువంటివన్నీ చూపిస్తున్నాయి. కాకపోతే 20వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు నీచభంగ రాజయోగంలో పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు, కొంచెం సంతానం మూలంగా కొంత స్ట్రెస్, ప్రేమించిన వారి మూలంగా ప్రేమల మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో వీళ్ళకి నీచభంగ రాజయోగం అంటారు దీన్ని, ఒక్కోసారి సడన్గా కలిసి వస్తాయి ఒక చిన్న ఐడియాతో, అట్లాంటివి కూడా ఉంటాయి చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఈ రవి బుధ ఇవి సప్తమంలో ఉండి గ్రహణం పట్టినందుకు మాత్రం వీళ్ళు ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు అది పార్ట్నర్స్ విషయంలో అనేది కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఉన్న ప్రదేశంలో ప్రయత్నం చేయడం కంటే కూడా ఇతర ప్రదేశాలకు వెళ్ళి కనుక ప్రయత్నం చేసినట్లయితే తొందరగా సిద్ధిస్తుంది వీరికి ఉద్యోగ సంబంధించినటువంటివి, అది మెయిన్గా చూపిస్తుంది. అందులోనే ఫస్ట్ 2 వీక్స్ ఎక్కువగా ఉంది యోగం అనేటువంటిది ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే దశమాధిపతి మూడులో ఉన్నాడు. మూడులో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఉన్న ప్రదేశంలో ఇవ్వనివ్వడు, ఇల్లు మారితే కానీ ఉద్యోగం రానివ్వదు అక్కడ, అట్లాంటి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వక్రగతి కంప్లీట్ అయిపోయి ఈ నెలలో స్ట్రైట్ అవుతాడు శని ఆల్మోస్ట్, కాబట్టి ఏంటంటే కొంచెం స్ట్రైట్ అవ్వబోతున్నాడు. కాబట్టి మళ్ళీ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనేది కొంచెం చూసుకోవాలి వీళ్ళు. అదేవిధంగా ఈ కుజుడు 4లో ఉంటూ 5లోకి వెళ్తూ కూడా ఈ లాభస్థానాన్ని ఎక్కువగా వీక్షిస్తున్నాడు కాబట్టి, నీచభంగా రాజయోగం వచ్చి వీక్షిస్తున్నాడు కాబట్టి, బిజినెస్ పీపుల్ పర్టికులర్గా బిజినెస్ పీపుల్ ఏంటంటే కరెక్ట్గా టైమింగ్ మెయింటైన్ చేసి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఇక్కడ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే ఇది ఒక మంచి టైం చెప్పాలంటే. అంటే ఒక్కోసారి మనం చూడండి ఇది ఒక గోల్డెన్ టైం, ఈ ఆపర్చునిటీ మనం వినియోగించుకోవాలి అంటూ ఉంటాం. ఆ వినియోగించుకునే విధానంలో మనం కనుక కరెక్ట్గా వినియోగించుకోగలిగితే అదొక అద్భుతాన్ని ఇస్తుంది. అదే సరిగ్గా వినియోగించుకోకపోతే ఇబ్బంది కూడా పడతాం. అలా ఏంటంటే ఇక్కడ రెండో అధిపతి ఎప్పుడైతే నీచభంగ రాజయోగంలో ఉంటూ లాభస్థానాన్ని చూస్తాడో ఒక రకంగా ఒక మంచి యోగమే ఉందని చెప్పొచ్చు. కాకపోతే పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయ్యి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది. వాళ్ళకి అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు ఒక గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః, పాలతో అభిషేకమైనా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహమైంది కానండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలు అవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు, అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వం రుచునివారిణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మాస్ నాశని నమః. అన్న ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్చుతా అనంతా గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి, ఏ పని చేయాలన్నా సరే, అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం, ఫలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో ఫలానా రూపంగా ఉంటూ ఫలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాగాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వదు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లా, హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోకల్ జ్ఞానం కోసం చేయాలి, ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.